చూడండి, అందరికి రికార్డ్ అలౌ చేశాను. శిరీష మీకు రికార్డ్ అలౌ చేశాను. శిరీష నెక్స్ట్. ఒకసారి డెఫినేషన్స్ రాసుకుందాం వన్ బై వన్. నార్మల్ చేంజ్ అంటే ఏంటి, ఎమర్జెన్సీ చేంజ్ అంటే ఏంటి, స్టాండర్డ్ చేంజ్ అంటే ఏంటి. ఓకేనా, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి నార్మల్ చేంజ్ అంటే ఏముంది అనేది. చూడండి, నార్మల్ చేంజ్ వితౌట్ ప్రీ డిఫైన్డ్ ప్లాన్స్ దట్ రిక్వైర్ అప్రూవల్ అండ్ క్యాబ్ ఆథరైజేషన్. చూడండి ఏంటంటే, ప్రీ డిఫైన్డ్ ప్లాన్స్, వితౌట్ ప్రీ డిఫైన్డ్ ప్లాన్స్ అంటే ఏమి ప్లాన్స్ ఏమి లేకుండా ప్రాసెస్ ఏదైతే ఉందో అది అది మొత్తము ఫాలో అవడం అన్నమాట. ఓకేనా, సేమ్ ఇదే రాసేస్తాను డెఫినేషన్ కింద. ఓకేనా, అట్లాగే స్టాండర్డ్ చేంజ్. చూడండి స్టాండర్డ్ చేంజ్ అంటే ఏంటి. చూడండి వీడు ఏమంటున్నాడు, ది స్టాండర్డ్ చేంజెస్ డు నాట్ రిక్వైర్ అప్రూవల్. దీనికి మనకు అప్రూవల్స్ ఏమీ అవసరం లేదు. అట్లాగే సెలెక్ట్ ఫ్రమ్ ద ప్రీ అప్రూవ్ చేంజ్ టెంప్లెట్స్, చేంజ్ టెంప్లెట్స్ నుంచి మనము తీసుకోవాలని చెప్తున్నాడు. చేంజ్ టెంప్లెట్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రెగ్యులర్ గా జరిగే టాస్క్ ఏవైతే ఉంటాయి వాటికి టెంప్లెట్స్ క్రియేట్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అటెండెన్స్ అనుకోండి, హెచ్ఆర్ అటెండెన్స్ కి సంబంధించి ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తారు అనమాట. ఆ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు అప్రూవల్స్ అన్ని అయిపోతాయి. ఓకేనా, అప్రూవల్స్ అన్ని తీసేసుకుంటారు. ఓకేనా, వన్స్ ఆ చేంజ్ టెంప్లెట్ చేంజ్ హెచ్ఆర్ అటెండెన్స్ సంబంధించి ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు ఆ చేంజ్ అనేది. ఓకేనా, ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, స్టాండర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఏమవుతుంది, టెంప్లెట్స్ ఓపెన్ అవుతున్నాయి. చూడండి స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్స్ లైబ్రరీ, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, హార్డ్వేర్ అసెట్, సర్వర్ స్టాండర్డ్ చేంజెస్, అట్లాగే నెట్వర్క్ స్టాండర్డ్ చేంజెస్, టెంప్లెట్ మేనేజ్మెంట్, ఈ నాలుగు ఉన్నాయన్నమాట. హార్డ్వేర్ అసెట్ అంటే ఏమంటున్నాడు అంటే ఏమైనా హార్డ్వేర్స్ కొత్త పర్సన్స్ కి అసైన్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా కొత్త ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్ కానీ ఆర్డర్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా అదర్ హార్డ్వేర్ రిలేటెడ్. ఓకేనా, సర్వర్స్ కానీ ఇంకా వేరే ఏమైనా కానీ వీటన్నిటికి సంబంధించిన టెంప్లెట్ ఇది. మనం జస్ట్ ఏంటంటే ఈ టెంప్లెట్ మీద క్రియేట్ చేసి చూడండి, రీప్లేస్ ప్రింటర్ టోనర్ అంటున్నాడు. ప్రింటర్ టోనర్ అంటే అది కూడా కలర్ కు సంబంధించింది అనుకుంటా. అదేంటి, ప్రతి వీక్లీనో ఎట్లానో చేయాలన్నమాట. మనం మోడిఫై అదే ఏంటి, కలర్స్ కి సంబంధించిన ప్రతి వీక్లీనో మంత్లీనో యాడ్ చేయాలి, ప్రతిసారి చేయాలి కాబట్టి మనకి ఇంకా అప్రూవల్స్ ఏమీ లేదు. ఈ స్టాండర్డ్ చేంజ్ ద్వారా మనము మోడిఫై చేసేస్తుంటాం, ఒక చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాము, ప్రింటర్ టోనర్ ఏదైతే ఉందో అది రీప్లేస్ చేస్తుంటాం అట్లా అనమాట. ఓకేనా, అది స్టాండర్డ్. అట్లాగే ఎమర్జెన్సీ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్ ఏముంది, అన్ప్లాన్డ్ చేంజెస్ నెసెసరీ టు రీస్టోర్ సర్వీస్ ద చేంజెస్ రిక్వైర్ క్యాబ్ ఆథరైజేషన్ ఓన్లీ. చూడండి మనకి నార్మల్ చేంజెస్ ఏంటంటే పర్టికులర్ ప్లాన్ అని ఉంటది అన్నమాట. ఈ రోజు నుంచి ఈ సర్వీస్ అనేది మనకి లైవ్ లో రావాలి, లేకపోతే ఈ రోజు నుంచి ఈ సర్వీస్ అనేది కనిపించకూడదు. ఓకేనా, ఈ రోజు నుంచి ఈ సర్వీస్ అనేది మోడిఫై అయ్యి కొత్తగా కనిపించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎమర్జెన్సీ చేంజ్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎక్కువగా ఏమైనా ఇష్యూస్ వస్తాయి కదా, సడన్ గా ఇష్యూస్ వస్తాయి కదా,
ఆ ఇష్యూ కనుక రిజాల్వ్ చెప్తే చాలా ప్రాబ్లం ఉంటుంది ఆర్గనైజేషన్ కి. అలాంటి ఇష్యూస్ కి ఎమర్జెన్సీ చేంజ్ ఇమీడియట్ గా, లేకపోతే ఆ సర్వీస్ అనేది ఇమీడియట్ గా లైవ్ కి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ గా మనము ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేసేయాలి ఆ పర్టికులర్ చేంజ్. అలాంటప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ చేంజెస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎమర్జెన్సీ చేంజ్ కి ఏం అప్రూవల్స్ అవసరం, ఓన్లీ క్యాబ్ అప్రూవల్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్యాబ్ క్యాబ్ అంటే ఎవడయ్యా అంటే హైర్ అథారిటీస్ ఉంటారు, ఎవడైతే డైరెక్టర్స్ కానీ ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ ప్రోడక్ట్ ఓనర్స్ కానీ మీన్ అనమాట. ఓకేనా, ఇది ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, స్టాండర్డ్ చేంజ్ కి అప్రూవల్స్ ఏం అవసరం లేదు అంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ రాసుకుందాం, not require approvals but creation of standard change template require approvals. ఓకే, నా అర్థమైందా ఇది? ఈ పాయింట్ అర్థమైందా? నేను రాసింది జస్ట్ స్టాండర్డ్ చేంజ్ కి అప్రూవల్స్ అవసరం లేదు, కానీ కొత్త టెంప్లెట్స్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెంప్లెట్ స్టాండర్డ్ చేంజ్ టెంప్లెట్ ఇది క్రియేట్ చేయాలంటే మనకు అప్రూవల్స్ కావాలి మళ్ళీ. ఓకేనా, ఇది స్టాండర్డ్ చేంజ్ ఎమర్జెన్సీ చేంజ్ కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ చేంజ్ ఫామ్ లోకి ఎంటర్ అవుదాం. ఒక చేంజ్ ఫామ్ లోకి ఎంటర్ అయ్యి మనము చేంజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఎలా వెళ్ళాలి, చేంజ్ లోకి వెళ్ళాలి, క్రియేట్ మీద క్లిక్ చేసి ఏ చేంజ్ కావాలంటే ఆ చేంజ్ మనం మూవ్ అవ్వచ్చు. ఆ చేంజ్ చూడండి, అన్ని క్లోజ్ చేశాను, చేంజ్ మీద వెళ్ళాను, క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ చేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెన్ చేసి చూడండి, ఇది నార్మల్ చేంజ్ ఫామ్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ కి ఒక చేంజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఏంటి అంటే నెట్ నెట్ డిప్లాయ్ న్యూ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్ ఆల్ సిస్టమ్స్. ఇది ఒక చేంజ్ రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా, అంటే కొత్త సర్వీస్ ని యాడ్ చేస్తున్నాం మన ఐటీ సర్వీస్ కి. ఓకేనా, సేవ్ చేస్తున్నాం. చూడండి, ఇది నార్మల్ చేంజ్. చూడండి, ఎస్ఎస్ స్టేట్ వచ్చేసింది. ఇక్కడ ఇది అవసరము, మనకి ప్రతిసారి అది లోడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇక్కడ రిమూవ్ చేసుకో, మాడిఫై చేసుకుందాము. డెవలపర్ కాదు, లిస్ట్ ఫార్మ్స్ ఆన్ డిమాండ్ పెట్టాము, వద్దు ఫామే నాకు లోడ్ అవ్వాలి. ప్రతిసారి ఒక ప్రాబ్లం అయింది. చూడండి, మనకి ఇక్కడ ఏమీ రాలేదు. సేవ్ చేస్తున్నాను, చూడండి, జస్ట్ ఇది ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను చేంజ్ రిక్వెస్ట్ లో. సేవ్ చేసేసాను. చూడండి, మనకి ఏమీ అప్రూవల్స్ కానీ ఏమి ఇంకా జనరేట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టేట్ ఏంటి, యాక్సెస్ స్టేట్. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే, మనము అప్రూవల్స్ కోసము మనము పంపించాలన్నమాట. ఈ చేంజ్ ని మొత్తం మనము క్రియేట్ చేయడం అయిపోయింది, చేంజ్ క్రియేట్ చేయడం అయిపోయింది. క్రియేట్ చేసిన తర్వాత మనము అప్రూవల్స్ కి పంపించాలి. చూడండి, రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే వీడు మ్యాండేటరీ ఫీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా అసైన్మెంట్ గ్రూప్ వచ్చేసి సాఫ్ట్వేర్ గ్రూప్ అన్నమాట. సాఫ్ట్వేర్ సేవ్ చేస్తున్నాను. చూడండి, సేవ్. చూడండి, ఒక పర్టికులర్ గ్రూప్ కి అసైన్ చేశాను, ఆమె అప్రూవల్స్ ఏమైనా వెళ్ళాయా? ఓకేనా, రీఫ్రెష్ ఇంపాక్ట్ సర్వీసెస్ హాస్ బిన్ ఇనిషియేటెడ్ అంట. నెక్స్ట్ యాక్సెస్ స్టేట్ కి వచ్చేసాము, అప్రూవల్స్ రావాలి. చూడండి గాయస్, మనము పర్టికులర్ గ్రూప్ ఇవ్వగానే అప్రూవల్స్ వచ్చేసాయి. ఇగో ఓకేనా, 5 అప్రూవల్స్ వచ్చేసాయి. ఏమి అప్రూవల్స్ ఇవి, ఎవరివి అప్రూవల్స్? ఈ అసైన్మెంట్ గ్రూప్ సాఫ్ట్వేర్ ఇచ్చాము కదా, ఈ సాఫ్ట్వేర్ గ్రూప్ వాళ్ళ అప్రూవల్స్ అనమాట. ఓకేనా, అవునా కాదా చెప్పండి. మనం ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ ఏదైతే ఇస్తున్నామో వాళ్ళ అప్రూవల్స్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా ప్రోడక్ట్ కి సంబంధించిన
వాళ్ళ అప్రూవల్స్ కావాలి అని చెప్పేసి ఈ గ్రూప్ మనం అసైన్ ఈ ఎవరికైతే మనం అసైన్ చేస్తున్నామో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయస్, మనము నేను సాఫ్ట్వేర్ గ్రూప్ అంటున్నాను, అది సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితేనే కదా నేను ఆ గ్రూప్ కి అసైన్ చేసేది. అంటే ప్రోడక్ట్ ఓనర్స్ కూడా ప్రోడక్ట్ మేనేజర్స్ కూడా వీళ్ళే అయి ఉండొచ్చు దానికి సంబంధించిన వాళ్ళు, ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కానీ అప్రూవ్ చేయాలి, ఈ వీళ్ళల్లో ఈ పర్సన్స్ లో ఎవరైనా కానీ ఒకళ్ళు అప్రూవ్ చేయాలన్నమాట. ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో చేంజ్ రిక్వెస్ట్ దీన్ని అప్రూవ్ చేయాలి. ఓకేనా? ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాయస్, మనకి ఎలా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెత్ అనే పర్సన్ ఉన్నాడు, వాడికి ఎలా వెళ్తుందో చూద్దాం ఈ అప్రూవల్ రిక్వెస్ట్ అనేది. ఓకేనా? కాపీ చూడండి, నేను పంచేట్ అవుతున్నాను పర్సన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ బెత్ అనే పర్సన్ వాడికి పంచే అంటే వాడికి లాగిన్ అవుతున్నాను అనమాట. వాడికి అప్రూవల్ ఎలా వస్తుందో మీకు చూపిద్దామని నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, వీడి దాంట్లో ఒక మాడ్యూల్ ఉంటుంది అనమాట, మై అప్రూవల్స్ అని చెప్పేసి, మై అప్రూవల్. చూడండి, కాంట్రాక్ట్ సర్వీస్ డెస్క్ లో మై అప్రూవల్ ఉంది కదా. చూడండి, మై అప్రూవల్ మీద క్లిక్ చేయండి. సర్వీస్ డెస్క్ లో ఉన్న మై అప్రూవల్స్ మీద చూడండి, వీటికి సంబంధించిన అప్రూవల్స్ వచ్చేసాయి. చూడండి, చేంజ్ త్రీ జీరో జీరో ఫోర్ ఈ రోజు వచ్చిన చేంజెస్ రావాలి. 3 మినిట్స్ ఆగు. చూడండి, మనకి ఈ చేంజ్ కి అప్రూవల్ జనరేట్ అయింది బెత్ కూడా, అవునా కాదా? వచ్చిందా లేదా వీడి దగ్గరికి? ఈ చేంజ్ సంబంధించిన అప్రూవల్ బెత్ అనే వాడికి వచ్చేసింది వాడి అకౌంట్ లోకి, ఓకేనా? వీడేం చేస్తాడంటే ఈ రిక్వెస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు అనమాట మొత్తం నీట్ గా, అంటే అంతా ఏంటి అసలు దేనికి సంబంధించి అప్రూవల్ మొత్తం కూడా. ఓకేనా? చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంది కదా, వీడిదంతా చెక్ చేసుకుని అప్రూవ్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవ్ చేశాడు అనుకోండి, ఇక్కడ నుంచి అప్రూవ్ చేస్తున్నాను, వీడి బెత్ గాడు అప్రూవ్ చేశాడు అంటే ఆ సాఫ్ట్వేర్ గ్రూప్ నుంచి ఒకళ్ళు అప్రూవల్స్ అయితే మనకు వచ్చింది, ఒకడైతే అప్రూవ్ చేశాడు. అండ్ ఇంపన్స్ చేసాం. రీఫ్రెష్ చేయండి, ఏమవుతుందో చూద్దాం. బెత్ అనేవాడు అప్రూవ్ చేశాడు కదా, అవునా కాదా? బెత్ అనేవాడు అప్రూవ్ చేశాడు, అంతా అయిపోయింది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎవరు అప్రూవ్ చేయాలి? హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేయాలి కదా, క్యాబ్ మెంబర్స్. చూడండి, క్యాబ్ మెంబర్స్ వచ్చేసారు నెక్స్ట్. ఇంకా క్యాబ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఎంతమంది ఉన్నారో చూద్దాం. క్యాబ్ మెంబర్స్ షో మ్యాచింగ్, ఎంతమంది అప్రూవల్స్ ఉన్నాయి ఇక్కడ? 6 మెంబర్స్ ఉన్నారు క్యాబ్ అప్రూవల్స్. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు అప్రూవల్ అయినా కానీ కావాలన్నమాట. వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, చూడండి వీళ్ళ పేర్లు మనకు రావబ్బా. రాన్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీడేం చేస్తాడయ్యా అంటే మన వీడికి వచ్చేసింది అనమాట ఇందాక బెత్తుకు వచ్చినట్టే. ఓకేనా? అంటే వీళ్ళకి ఇందాక బెత్తుకు ఎలా అప్రూవల్స్ వచ్చాయి, మై అప్రూవల్స్ లో అట్లా కనిపిస్తుంది అనమాట. వాడు అప్రూవ్ గానే రిజెక్ట్ గానే చేస్తాడు ఈ చేంజ్ రిక్వెస్ట్. మనం ఒకసారి అనలైజ్ చేసి ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది తెలుసుకొని మనం అప్రూవ్ గానే రిజెక్ట్ గానే చేస్తాడు. మనం అడ్మినిస్ట్రేటర్స్ కదా, మనం డైరెక్ట్ మనమే చేసేసుకోవచ్చు, కానీ రియల్ టైమ్ లో ఇలా ఉండదు గాయస్. ఓకేనా? ఇది యూజ్ చేయకూడదు మీరు రియల్ టైమ్ లో. ఓకే, మనము ఏంటంటే మనం అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి మనకి అంతా యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసేస్తున్నాను, మీరు అట్లా చేయకూడదు అనమాట. రియల్ టైమ్ ఇట్లా చేయరావు, మనం టెస్టింగ్ పర్పస్ కే కాబట్టి ఇక్కడ నుంచి చేసేస్తున్నాను. చూడండి, క్యాబ్ అప్రూవల్ కూడా అయిపోయింది. అప్రూవల్ ఫర్ ఇది ఒకటి ఉంది అండి, ఇంకేమైనా అప్రూవల్స్ మిగిలిపోయాయా? ఇంకేమైనా అప్రూవల్స్ అవ్వాల్సినవి ఉన్నాయా? రిక్వెస్ట్ వచ్చినట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అంటే అప్రూవల్స్ అయిపోయాయి. చూడండి, ఆటోమేటిక్ గా ఆథరైజ్ అనే స్టేట్ ఏదైతే ఉందో చేంజ్ అయిపోయింది. ఎప్పుడు అప్రూవల్స్ అన్ని ఎప్పుడైతే మనము చేసేసామో ఆథరైజ్ స్టేట్ అయిపోయింది, అంటే ఆథరైజేషన్ తీసుకున్నాము ఎవరి దగ్గర నుంచి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి, అట్లాగే క్యాబ్ అప్రూవల్స్ క్యాబ్ మెంబర్స్ దగ్గర నుంచి కూడా. ఓకేనా? తీసుకున్నాం కదా. ఇప్పుడు షెడ్యూల్ అని ఉంది చూడండి, షెడ్యూల్
యాక్చువల్గా ఇవన్నీ కూడా మనము చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాము. జస్టిఫికేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కానీ రిస్క్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్ అంటే ఒకవేళ ఈ చేంజ్ అనేది కనుక మనం డిప్లాయ్ చేస్తే మనకి ఏమైనా రిస్క్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, అంటే ఎర్రర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఇది బిజినెస్ మీద ఎంత ఇంపాక్ట్ పడింది అనేది. బ్యాక్అవుట్ ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్అవుట్ ప్లాన్ అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేయాలి కదా. ఇప్పుడు మనం ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో ఐటీ సర్వీస్ కొత్త దాన్ని రిమూవ్ చేసేయాలి కదా, దానికి సంబంధించింది టెస్ట్ ప్లాన్, టెస్టింగ్ ఎలా జరగాలి ఏంటి అనేది. షెడ్యూల్ చూడండి, షెడ్యూల్ లో మనము దీన్ని ఎప్పుడు మనము చేయాలి, ఎప్పుడు అంటే ఈ పర్టికులర్ దాన్ని ఎప్పుడు డిప్లాయ్ చేయాలి ప్రొడక్షన్ లోకి అని చెప్పేది ఈ షెడ్యూల్ సంబంధించి. బేసిక్ గా ఏంటంటే మనము చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని కూడా క్రియేట్ చేసే అదే చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు. నేను చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు చేయలేదు కాబట్టి చేసేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 27 కూడా వద్దు, 26 అది గో టు టుడే, టుడే వెళ్ళాను కదా, 656 అంటుంది, నేను 7 చూడండి, 7కి నేను దీన్ని షెడ్యూల్ చేయాలన్నమాట. ఎప్పుడు ఎండ్ అవ్వాలి నాకు, 7:10 ఎండ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇవన్నీ చేసుకున్నాను, సేవ్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఇవన్నీ చేంజ్ క్రియేట్ చేసేటప్పుడే ఇవ్వాలి, మ్యాండేటరీ కాదు కాబట్టి నేను ఇవ్వలేదు. చూడండి షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంప్లిమెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ టైం వచ్చేసింది అనుకోండి, మనం ఇంకా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇందులో ప్రొడక్షన్ లో. ఒకసారి 7 వరకు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, 7 వరకు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అంతలో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయో మనం రాసుకుందామా, ఫీల్డ్స్ అవైలబుల్ ఉందా చేంజ్ ఫామ్, లేకపోతే స్టేట్ లు రాసేసుకుందాం ఎమర్జెన్సీ. స్టేట్ లు తర్వాత రాద్దాం, ఫీల్డ్స్ రాద్దాం. చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్స్ ఇన్ చేంజ్ ఏమేమి ఉన్నాయి, నంబర్, రిక్వెస్టెడ్ బై కేటగిరీ, సర్వీస్, కాన్ఫిగరేషన్ ఐటమ్, ప్రయారిటీ, ఇంపాక్ట్, షార్ట్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్. చూడండి టైప్ ఆఫ్ చేంజ్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, ఏ టైప్ చేంజ్ అనేది. ఇంకా అట్లాగే అప్డేట్ చేసినట్టయితే కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి చూడండి, ప్లానింగ్ సంబంధించి, జస్టిఫికేషన్, ఇంప్లిమెంటేషన్ ప్లాన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ అవుట్ ఇంకా ఏమున్నాయి, రిస్క్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్. అట్లాగే ఇంకేమున్నాయి, ప్లాన్ స్టార్ట్ డేట్, ప్లాన్ అండి, అట్లాగే ఏముంటే
నెక్స్ట్ వస్తుంది క్లోజర్ నోట్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ క్లోజర్ క్లోజర్ నోట్స్ అట్లా క్లోజర్ కోడ్ అనేది ఉంటుంది మ్యాండేటరీగా. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఇంకా ఇంకా కావాలనుకుంటే యాక్చువల్ స్టార్ట్ డేట్ యాక్చువల్ ఎండ్ డేట్ ఇవి కూడా ఉన్నాయి చూడండి. చూస్తే మనకి షెడ్యూల్ చూడండి, ప్లాన్ స్టార్ట్ డేట్ యాక్చువల్ స్టార్ట్ డేట్ యాక్చువల్ ఎండ్ డేట్ ఇవి కూడా ఉన్నాయి మనకి కావాలి అనుకుంటే. ఓకేనా, ఇవన్నీ ఫీల్డ్స్ గైస్. ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఫీల్డ్స్ కామన్ గా ఉన్నాయి, లైక్ ఇన్స్టెంట్ ప్రాబ్లమ్ లో ఏమైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే అవన్నీ కూడా మనం టాస్క్ టేబుల్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, అందువల్ల మనకి సేమ్ ఫీల్డ్స్ అనేది వచ్చాయి. అక్కడ ఉన్న ఫీల్డ్స్ ఇక్కడ కూడా ఏది టాస్క్ టేబుల్ లో ఉన్న ఫీల్డ్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి, లైక్ నెంబర్ కానీ నెంబర్ కాన్ఫిగరేషన్ ఐటమ్ ప్రయారిటీ ఇంపాక్ట్ షార్ట్ ఎక్స్క్రిప్షన్ డిస్క్రిప్షన్ స్టేట్ అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్ లో మెయిన్ గా ఉండే ఫీల్డ్స్ అనమాట. ఈ చేంజ్ రిక్వెస్ట్ కానీ ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లం కానీ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని వాళ్ళు నెంబర్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసుకుంటారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గైస్, మా ఆర్గనైజేషన్ లో చేంజ్ రిక్వెస్ట్ కు సంబంధించిన ఫామ్ ఉంటుంది కదా, అసలు ఇలా ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, అంటే వాళ్ళ బిజినెస్ కి తగ్గట్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసుకున్నారు. ఓకేనా, అలా ఉంటాయి అనమాట చేంజ్ రిక్వెస్ట్. చూడండి ఆల్రెడీ 7:02 అయిపోయింది, మనం చూద్దాం అసలు ఏమన్నా ఏం జరిగింది అనేది చూద్దాం. ఐ థింక్ ఏం జరుగుండదు, ఏం జరగలేదు. మనం ఈ టైం ఎప్పుడైతే అయిపోతుందో ఆ పర్టికులర్ టైం తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. చూడండి ఇంప్లిమెంట్ చేసేస్తున్నాను. ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఉందో మనము చూడండి, యాక్చువల్ స్టార్ట్ డేట్ ఆటోమేటిక్ గా పాపులేట్ అయింది. ఓకేనా, మనం ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అయిపోయి రివ్యూ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా యాక్చువల్ ఎండ్ డేట్ పడిపోతుంది అనమాట. ఓకేనా, కొంతమంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో యాక్చువల్ స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ ఎండ్ డేట్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. చూడండి మనకి స్టేట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ లోకి వస్తుంది అప్పుడు యాక్చువల్ డేట్ ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. స్టేట్ ఎప్పుడైతే రివ్యూ స్టేట్ లోకి మూవ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా యాక్చువల్ ఎండ్ డేట్ అనేది వస్తుంది. ఓకేనా, రాద్దాం ఇక్కడ. Automatically populated when state changes to implement. State actual end date OTOMATI populated when state changes to VVIEW. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. నాకు ఈ మధ్య ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ఈ రెండింటిలో, మరి ఏదో గుర్తులేదు కానీ నాకు. ఓకేనా, చూడండి ఎప్పుడైతే మనకి స్టేట్ రివ్యూలోకి వెళ్తుందో ఆటోమేటిక్ యాక్చువల్ ఎండ్ డేట్ అనేది కొరత వచ్చేసింది. చూడండి రివ్యూ అంటే మనము చేయాల్సిందంతా అయిపోయింది అనమాట, డిప్లాయ్ చేయాల్సిన చేంజ్ అంతా అయిపోయింది. ఓకేనా, మనం డిప్లాయ్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసాము, 7:02 స్టార్ట్ చేసాము. ఎంతసేపు పట్టింది మనకు చేయడానికి, 7:04 వరకు పట్టింది, అంటే 2 మినిట్స్ పట్టింది ఈ పర్టికులర్ చేంజ్ మనము డిప్లాయ్ చేయడానికి. ఓకేనా, తర్వాత ఏంటంటే రివ్యూ చేస్తున్నాం అంటే మంచిగా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడం అనమాట. మనము యాడ్ చేసిన ఫంక్షన్ అంటే పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత మనము ఇంకా డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇన్ బిట్వీన్ ఏముంటది అయ్యా అంటే చూడండి, ఇన్ బిట్వీన్ రిస్క్ క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేట్ రిస్క్ అని చూడండి. మనకు అసలు దీని మీద చేస్తే ఎంత ఏమి రిస్క్ వస్తుంది ఏంటనే, ద ఫాలోయింగ్ మ్యాండేటరీ ఫీల్స్ ఆర్ నాట్ ఫిల్డ్ అంట. ఏమున్నాయి మ్యాండేటరీ ఫీల్స్? ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ టెస్ట్ అని ఇస్తున్నాను చూడండి, సేవ్. చూడండి గాయస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అంతా చేంజ్ రిక్వెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే
ఈ చేంజ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసినప్పుడే చెక్ చేసుకుంటారు అనమాట, దీని వల్ల రిస్క్ ఏమన్నా వస్తుందా ఏంటి అని. హై రిస్క్ అని వస్తుంది చూడండి, హై ఇంపాక్ట్ అని వస్తుంది రిస్క్, ఓకేనా, ఇది వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఉంటుంది అనమాట రిస్క్ అసెస్మెంట్ అని కూడా ఉంటుంది. అదేంటంటే ఒక ప్లగ్ఇన్ అనమాట, రిస్క్ అసెస్మెంట్ అనేది ప్లగ్ఇన్, అది ఇన్స్టాల్ చేసుకుంటే అది కూడా ఉంటుంది, అది కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు రిస్క్ అసెస్మెంట్ కూడా. ఎందుకయ్య అంటే ఈ రిస్క్ ఇవన్నీ ఎందుకయ్య అంటే మన బిజినెస్ మీద ఈ పర్టికులర్ చేంజ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడానికి అనమాట, ఓకేనా. ఈ క్యాల్కులేట్ రిస్క్ అనేది కానీ రిస్క్ అసెస్మెంట్ అని కానీ అని కూడా ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. చూడండి నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను ప్లగ్ఇన్స్ లోకి, ఇక్కడ ప్లగ్ఇన్ అని క్లిక్ చేస్తున్నాను. మీకు యాక్చువల్గా ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తర్వాత చెప్పాలి, ఇప్పుడు చెప్పకూడదు. జస్ట్ ఇందులో ఉంటుంది, చూపిస్తాను నేనేమి ఇన్స్టాల్ చేయను. చూడండి చేంజ్ మేనేజ్మెంట్ రిస్క్ అసెస్మెంట్ అని. ఏంటంటే ఇది కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఒక లింక్ వచ్చేస్తుంది అనమాట, క్యాల్కులేట్ రిస్క్ అసెస్మెంట్ అనేది. అక్కడ క్లిక్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది అనమాట మనకి, చూడండి గైస్ మనం ఏదైనా సర్వీస్ యూజ్ చేసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ పంపించండి అని చెప్పేసి వస్తుంది, రేటింగ్ అని కానీ ఇప్పుడు అట్లా వస్తుంది. అట్లా క్వశ్చన్స్ అడిగింది అనమాట కొన్ని, మనం ఆ క్వశ్చన్స్ ఫిల్అప్ చేసే దాన్ని బట్టి మనకి ఆన్సర్ అనేది మనకు వస్తుంది ఆటోమేటిక్ గా, ఓకేనా. చూడండి గైస్ ఈ స్టాండర్డ్, ఎమర్జెన్సీ, నార్మల్ చేంజ్ ఏవైతే ఉన్నాయో వీటికి వర్క్ ఫ్లో ఉంటుంది అనమాట. వర్క్ ఫ్లో అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చివరిలో వస్తుంది అనమాట, ఓకేనా. ఈ వర్క్ ఫ్లో అనేది ఏంటంటే టాస్క్ ను ఆటోమేట్ చేసిద్ది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ అసలు అప్రూవల్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యాయి. ఎలా జనరేట్ అవుతాయంటే త్రూ ఈ వర్క్ ఫ్లో ద్వారా జనరేట్ అవుతాయి. చూడండి షో వర్క్ ఫ్లో ఉంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో చూస్తున్నాను, ఇది వర్క్ ఫ్లో అనమాట. మనం ఎప్పుడు చేంజ్ రిక్వెస్ట్ ఏ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినా కానీ వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. అర్థమైన వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినా కానీ. ఇది ఫాలో అయింది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిగిన్ అయింది వర్క్, వెయిట్ ఫర్ కండిషన్, చేంజ్ మూవ్స్ టు అసెస్, అసెస్ స్టేట్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనకి ఇది మూవ్ అదే వెయిట్ చేసింది. తర్వాత ఏంటి అప్రూవల్ యాక్షన్, వెయిట్ ఫర్ కండిషన్, చూడండి చేంజ్ అప్రూవల్ పాలసీ అంటే చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్కి సంబంధించింది ఇవన్నీ. తర్వాత చూడండి చేంజ్ అప్రూవల్ పాలసీ అంట, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఈ వర్క్ ఫ్లో కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఇదంతా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. వర్క్ ఫ్లో కాన్సెప్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ లో వస్తుంది అనమాట, వర్క్ ఫ్లో కాన్సెప్ట్స్ వచ్చేసి, ఓకేనా. మిడిల్లో కూడా కాదు, డెవలప్మెంట్ లో మనకి స్క్రిప్టింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. జస్ట్ జనరల్ గా వర్క్ ఫ్లో అనేది కూడా ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పడానికి మీకు ఇది ఓపెన్ చేసి ఇచ్చాను, ఓకేనా. ఇది చేంజ్ రిక్వెస్ట్ అనమాట, చేంజ్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది, ఓకేనా. దీనిలాగే రిమైనింగ్ చేంజెస్ కూడా గైస్, స్టాండర్డ్ చేంజ్ కానీ, నార్మల్ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్ కానీ కానీ. స్టేట్స్ చూద్దామా, స్టేట్స్ ఈచ్ చేంజ్ లో చూద్దాం ఒకసారి. స్టేట్స్ ఇన్ నార్మల్ చేంజ్, నార్మల్ చేంజ్ లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి చూడండి. నిన్న నేను సాటర్డే రోజు డిఎక్సీకి ఇంటర్వ్యూకి వెళ్తే ఇవి అడిగారనమాట, స్టేట్లు నార్మల్ చేంజ్ లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ చేంజ్ లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి, అట్లాగే స్టాండర్డ్ చేంజ్ లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి. కొన్ని స్టేట్స్ మిస్ అవుతుంటాయి అనమాట, స్టాండర్డ్ చేంజ్ లో కొన్ని స్టేట్స్ మిస్ అవుతాయి, ఒక రెండో ఏమో. ఎమర్జెన్సీ చేంజ్ లో కూడా అలాగే ఒక స్టేట్ రెండు స్టేట్లు మిస్ అవుతాయి, అవి అడిగాడు చూడండి. నంబర్ వన్ వచ్చేసి ఏంటి, చూడండి ఏమేమి ఉన్నాయి న్యూ మెసేజ్. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటాను ల్యాప్టాప్కి, చూడండి అతనికి.
చూడండి స్టేట్స్ ఏమేమి ఉన్నాయో రాద్దాము. న్యూ ఎస్ఎస్ న్యూఎస్ఎస్ అట్లాగే ఆధరై షెడ్యూల్డ్ ఇంప్లిమెంట్ రివ్యూ ఇంప్లిమెంట్ రివ్యూ క్లోజ్ క్యాన్సిల్ ఇవి ఉన్నాయి స్టేట్స్ ఓకేనా. ఇందులో నార్మల్ చేంజెస్ ఫస్ట్, అట్లాగే స్టాండర్డ్ ఎమర్జెన్సీలో కూడా ఏమేమి స్టేట్స్ ఉంటాయో చూద్దాం ఓకేనా. స్టాండర్డ్ చేంజ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ క్రియేట్ న్యూ స్టాండర్డ్ చేంజ్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే షార్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ కూడా ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది, ఎందుకంటే రెగ్యులర్ గా చేసే చేంజెస్ కాబట్టి సేమ్ ఉంటాయి ఓకేనా, డైలీ చేసే చేంజెస్ కాబట్టి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, న్యూ యాసెస్ ఆధరైజ్ షెడ్యూల్ ఇంపాక్ట్ సేమ్ ఉన్నాయి అనుకుంటా, స్టాండర్డ్ చేంజ్ లో కూడా స్టేట్స్ కదా. ఇవే ఉన్నాయి సేమ్, కానీ డిఫరెన్స్ అయితే ఉంది గాయ్స్, ప్రీవియస్ వర్షన్స్ కి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే కొంచెం ఉంది. చూద్దాం ఒక్కసారి, ప్రీవియస్ నా దగ్గర కింగ్స్టన్ వర్షన్ ఉంది కదా, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముంది అనేది కార్స్ అంట చేంజ్ కదా సార్ చూద్దా. స్టేట్స్ నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని అనిపించింది అనమాట ఇది న్యూయార్క్ రిలీజ్ కి కింగ్స్టన్ కి. న్యూ యాసెస్ ఆధార షెడ్యూల్ ఇంపాక్ట్ లేదు, ఏమి డిఫరెన్స్ అయితే లేదు గాయస్ ఓకే ఫైన్, డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఓకే. అట్లాగే ఎమర్జెన్సీ చేంజ్ ఎంఈఆర్జీఎన్సీ ఎమర్జెన్సీ చేంజ్ ఒకసారి చూద్దాం. ఎమర్జెన్సీ చేంజ్ లో స్టేట్స్ ఏమేమి ఉంటాయో క్లోజ్ చేసేయండి, ఇంకా అవసరం లేదు. ఏ అన్నిట్లో సేమ్ ఉన్నాయి కదా స్టేట్స్,
యాక్సెస్ ఆథరైజ్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ రివ్యూ అండ్ క్లోజ్ క్యాన్సిల్ మేబీ. అయితే ఏంటంటే ప్రాసెస్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, మనం వన్ బై వన్ చేంజ్ అంటే క్రియేట్ చేసి చూద్దాము. న్యూ యాక్సెస్ ఆథరైజ్ షెడ్యూల్ స్టేట్స్ అయితే రాస్తున్నాను, సేమ్ ఉంటాయి కదా. యాక్సెస్ ఆథరైజ్ అండ్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ రివ్యూ క్లోజ్ గ్యాస్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మేబీ స్టేట్స్ ఇక్కడ అన్ని చూపిస్తున్నప్పటికీ కూడా ప్రాసెస్ లో డిఫరెన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు నార్మల్ చేంజ్ ఒకటి క్రియేట్ చేయండి, స్టాండర్డ్ చేంజ్ ఒకటి క్రియేట్ చేయండి, అట్లాగే ఎమర్జెన్సీ చేంజ్ ఒకటి క్రియేట్ చేయండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ప్రాసెస్ లో డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే మనం ఇప్పటి వరకు ఏంటి నార్మల్ చేంజ్ క్రియేట్ చేసి మొత్తం ప్రాసెస్ అంతా చేసేసాము. ఇప్పుడు స్టాండర్డ్ చేంజ్ ఒకటి క్రియేట్ చేద్దామా గాయస్? ఈ మీటింగ్ 3 మినిట్స్ ఎండ్ అయిపోతుంది, 7:30 వరకు ఉంటుంది క్లాసు, మళ్ళీ కనెక్ట్ అవ్వండి 3 మినిట్స్ తర్వాత. స్టాండర్డ్ చేంజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా చూడండి, దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ ప్రింటర్ టోనా మనకి వచ్చేసింది ఆటోమేటిక్ గా. సేవ్ చేసేస్తున్నాను డైరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేంజ్ కోసం ఇది స్టాండర్డ్ చేంజ్ గుర్తుపెట్టుకోండి గాయస్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్స్ కనబడుతున్నాయి, యాక్సెస్ ఆథరైజ్డ్ స్టేట్స్ కనబడుతున్నాయి. బట్ అయితే ఏంటి అంటే చూడండి, డైరెక్ట్ గా ఏంటి మనం షెడ్యూల్ కే మూవ్ అవ్వగలం, డైరెక్ట్ గా షెడ్యూల్ కి మూవ్ అవ్వగలము. ఈ స్టేట్స్ కి ఏమైనా వెళ్తుందా యాక్సెస్ ఆథరైజ్ కి? గాయస్ మీరు ఇందాక అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైంది, న్యూ స్టేట్ వచ్చేసింది, న్యూ స్టేట్ తో పాటు మనకి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ ఎప్పుడు? ఆథరైజేషన్ యాక్సెస్ కి సంబంధించింది అనమాట. ఓకేనా? అవి వస్తుందా? అట్లాగే అప్రూవల్ రికార్డ్స్ ఏమైనా వచ్చాయా? ఏమి రాలేదు చూడండి, డైరెక్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోయింది, అవునా కాదా? అంటే మేబీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కానీ ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ యూజ్ చేసుకోవడం లేదు. ఆథరైజ్ యాక్సెస్ ఆథరైజ్ అనేది చూడండి, డైరెక్ట్ షెడ్యూల్ కొడితే షెడ్యూల్కి వెళ్ళిపోతుంది, యాక్సెస్ ఆథరైజ్ ఉండదు స్టాండర్డ్ చేంజ్ లో. ఒకవేళ డైరెక్ట్ గా యాక్సెస్ ఆథరైజ్ ఉండదు అంటే డిస్ప్లే ఇక్కడ డిస్ప్లే పెడుతున్నారు కానీ ఆ స్టేట్స్ అనేది ఇక్కడ వర్క్ దానికి సంబంధించిన వర్క్ ఏమి ఉండదు అనమాట. ఓకేనా? స్టాండర్డ్ చేంజ్ లో నేను స్టేట్స్ ఇన్ స్టాండర్డ్ చేంజ్ యాక్సెస్ ఆథరైజ్ నాకు అదే డిఫరెన్స్ ఎక్కడ కనిపించలేదు మామూలుగా స్టేట్స్ ఓపెన్ చేసి చూస్తే. ఓకేనా? చూడండి, యాక్సెస్ ఆథరైజ్ అసలు ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే ఇక్కడ అప్రూవల్స్ ఏమి అవసరం ఉండదు అని చెప్పాను కదా. అట్లాగే చూడండి, అప్రూవల్స్ కూడా ఏమి మనకి ట్రిక్ అవ్వలేదు ఇక్కడ, అవునా కదా? మనం యాజ్ యూజువల్ గా స్టాండర్డ్ చేంజ్ కి అప్రూవల్స్ ఉండవని చెప్పుకున్నట్టు ఇక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు. ఇది ఓకే షెడ్యూల్ తర్వాత ఏముంది, ఇంక ఇంప్లిమెంట్ చేస్తాము, అట్లాగే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత రివ్యూ చేసేస్తాము. చూడండి ఆటోమేటిక్ యాక్చువల్ స్టార్ట్ డేట్ ఆటోమేటిక్ గా వచ్చి ఉంటుంది ఎక్కడో చూడండి, యాక్చువల్ స్టార్ట్ డేట్ ఆటోమేటిక్ గా వచ్చింది, అట్లాగే రివ్యూ చేసేస్తాం. చూడండి యాక్చువల్ ఎండ్ డేట్ కూడా వచ్చేసింది, ఇంకా రివ్యూ చేసిన తర్వాత ఏంటి ఫైనల్ గా క్లోజ్ చేసేస్తాం. ఇది స్టాండర్డ్ చేంజ్. చూడండి ఏదైనా కానీ టాస్క్ సంబంధించి ఏది క్లోజ్ చేయాలన్నా కానీ మనము క్లోజర్ కోడ్ క్లోజర్ నోట్స్ అనేది మ్యాండేటరీకి ఇవ్వాలి. క్లోజ్ అయిపోయింది. ఇదేంటి అంటే ఈ రెండు స్కిప్ అయిపోయాయి, ఇక్కడ యాక్సెస్ ఆథరైజ్ అనేది స్కిప్ అయిపోయాయి. మనకి ఇక్కడ ఏందయ్యా అంటే ఇంకా నెక్స్ట్ ఎమర్జెన్సీ చేంజ్ చూసుకుంటే ఆథరైజ్ అనే స్టేట్ ఉంటుంది, యాక్సెస్ అనేది స్కిప్ అవుతుంది నాకు తెలిసి. చూద్దాం ఎమర్జెన్సీ చేంజ్, చూద్దాం ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఎమర్జెన్సీ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసేస్తాను ఆటోమేటిక్ గా సేవ్. చూడండి రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ అనేది డైరెక్ట్ గా క్యాబ్ అప్రూవల్ కి వెళ్తుంది, యాక్సెస్ స్టేట్ ఏమి ఉండదు నాకు తెలిసి. రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్ అసైన్మెంట్ గ్రూప్ అయితే మ్యాండేటరీ కదా. సాఫ్ట్వేర్ సేవ్. చూడండి ఆటోమేటిక్ గా ఆథరైజేషన్ కి వెళ్ళిపోయింది, ఏముండదు మనకి. అప్రూవల్స్ వచ్చింది కూడా ఎవరు అప్రూవల్స్ వచ్చినాయా? ఓన్లీ క్యాబ్ అప్రూవల్స్.